హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ వ్లాగ్. నేను ఈరోజు కుంభకోణం స్టైల్ కాఫీ తయారీ విధానం చూపించబోతున్నాను. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2 స్పూన్స్ ఇన్స్టంట్ కాఫీ పొడిని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 1 స్పూన్ కాఫీ పొడికి 2 స్పూన్స్ షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్స్ షుగర్ వేసాను. తర్వాత 4 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. దాన్ని బాగా బ్యాటర్ చేసుకుంటే క్రీమ్ లాగా తయారైపోతుంది. దీనికి 15-20 మినిట్స్ టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇలా క్రీమీగా తయారవుతుంది. ఇలా క్రీమీగా తయారైన దాంతో కోల్డ్ కాఫీ, మామూలు హాట్ మిల్క్తో కాఫీ 2 టైప్స్గా చేసుకోవచ్చు. మొదట కోల్డ్ కాఫీని చూపించబోతున్నాను. ఫస్ట్ చల్లని పాలు తీసుకొని దానిలో 1 ఐస్ క్యూబ్ వేసాను. పైన మనం తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ వేసాను, 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది కోల్డ్ కాఫీ తయారైంది. ఇప్పుడు హాట్ మిల్క్తో చూపిస్తున్నాను. కప్పు తీసుకొని కప్పులోకి మనం తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ని 2 స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత హాట్ మిల్క్ వేడివేడి పాలు వేయాలి. క్రీమ్ మీద వేసుకుంటే క్రీమ్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇంకా దీన్ని మళ్ళీ మిక్స్ చేయకుండా ఇలాగే తీసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి.